సజ్జోజాతం ప్రవత్స్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవద్భవాయ నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఈ కార్తీక మాసంలో రేపు ఆదివారం సోమవారం రెండు రోజులు కూడా కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం దాకా ఉంటుంది. ఈ పౌర్ణానికి విశేషం ఏందయ్యా అంటే ఏకాదశి అలాగా సత్యాస్వామి వ్రతాలు కానీ శివుడికి మహారుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం మినిమం ఏంటంటే శక్తి మన శక్తిని బట్టి ఏకరుద్రమైనా చేయించుకోవటం అనేది విశేషంగా ఉంటుంది. అట్లానే కేదారేశ్వర నోములు చేసుకునేవాళ్ళు కానీ ఎటువంటి నోములైనా సరే పౌర్ణమి రోజున ఈ ఎవరైతే చేస్తారో వాళ్ళకి పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుందని చెప్పని పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పినటువంటిది. అలానే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో పరమేశ్వరుని ఉసిరి చెట్టు దగ్గర కానీ లేకపోతే శివాలయ సన్నిధిలో కానీ 108 366 ఒత్తులు వెలిగించడం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. మన గుళ్ళో ఆ రోజున ప్రతి పౌర్ణానికి పరమేశ్వరుడికి జ్వాలాతోరణం అనేది ఉంటుంది కార్యక్రమం. అది ఏంటయ్యా అంటే పరమేశ్వరుడు కళ్యాణానంతరం ఊరేగింపుగా వెళ్ళి బాణసంచాలతోటి దాని కింద నుంచి స్వామివారి ఊరేగింపుగా అవతలికి వెళ్ళి మళ్ళీ ఆలయ ప్రవేశం చేయటాన్నే జ్వాలాతోరణం అంటారు. ఆదివారం అయింది కాబట్టి ఆ రోజున సాయంత్రం 7 గంటలకి మనకి జ్వాలాతోరణం జరుగుతుంది. సర్వమంది భక్తులు కూడా వచ్చి ఆ జ్వాలాతోరణం కనుక దర్శిస్తే వాళ్ళకి అనంతమైన ఫలితం వస్తుంది. ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అట్లానే ఈ కార్తీక పౌర్ణానికి సముద్ర స్నానం నదీ స్నానం చేయడం అనేది విశేషం. అవకాశం ఉన్నంతవరకు సముద్ర స్నానం కానీ నదీ స్నానంగా చేస్తే విశేషమైన అనంతమైన ఫలితం ఉంటుంది. అట్లానే అలా అవకాశం లేని వారు ఇంట్లో అయినా సరే తులసి కోట దగ్గర కాసి నీళ్లు పెట్టుకొని ఆ నీళ్లు మనం స్నానం చేసే నీళ్ళలో చేస్తే కనుక అటువంటి ఫలితం దక్కుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.